మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చేతితో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటేను జుంటె తేనె దారుల కంటేను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా రక్షణ, స్వస్థత, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమెన్. న్యాయాధిపతి ఒకటి నిలిచి ఉన్నాడు, ఎందుకంటే తన రక్తము చేత విమోచించబడిన ప్రజలు, తన స్వచ్ఛమైన గొర్రెలు, తను పరలోకము మన్నాతోనూ జీవజలముతోనూ పోషించి నిత్య జీవానికి వారసులుగా చేసిన తన ప్రజల మీద తన కనుదృష్టి ఉంది. తన ప్రజలను తనకు కనుదృష్టిలో జ్ఞాపకం చేసుకొని ఆ ప్రజలను ఆయన ఇష్టానుసారంగా నడిపించడానికి కావలసిన బోధ చేస్తున్నాడు. 66 గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో. 66 గ్రంథాల్లో నుంచి దేవుని వాక్యాన్ని ఎంతో క్షుణ్ణంగా మనం వింటూనే ఉన్నాం, తరచుగా విన్నదాన్నే వింటున్నాం. అయితే ఏవి చేయదగినవి, ఏవి చేయదగినవి కాదు. అయితే పౌలేమన్నాడు, దేహముతో జరిగించిన వాటి ఫలము, దేహముతో ఒక అవయవం కాదండి, ఒక నాలుగు కాదు, ఒక కన్ను కాదు, ఒక ముక్కు కాదు, ఒక నోరు కాదు, ఒక హృదయం కాదు, అంతా ఏకంగా ఒక మాట చెబుతున్నాడు. నీ దేహముతో ఏమి జరిగిస్తున్నావు? నీ దేహాన్ని దేవుడు తన ఆలయం అని చెప్పి పేరు పెట్టలేదా? నీ దేహంలో దేవుడు నివసించడం లేదా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడు మీ హృదయంలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? అదే పౌలు ప్రశ్న. అయితే ఈ దేహములో ఉన్నంతసేపు దేవునికి దూరంగా ఉన్నాం. ఈ దేహంలో ఉన్నప్పటికీ, దేహమును విడిచిపెట్టినప్పటికి కూడా బైబిల్ ఏం చెబుతుందంటే దేవునికి ఇష్టలుగా ఉండండి. దేవునికి ఇష్టలు అంటే యేసు ప్రభు తన జీవితంలో ఒక చక్కని ఒక్క మాటతో చెప్పాడు, ఎందుకంటే దేవా ఈ జీవితము నాది కాదు, నువ్వు నాకు దేహమును అమర్చి ఉన్నావు, ఇవి నువ్వు ఇచ్చిన దేహం, అందుకని ఈ దేహంలో ఎల్లప్పుడూ నీ చిత్తమే జరగాలి. గెసెమెనలో ప్రార్థన చేస్తాడు కదా, ఏమని చేస్తారు, ప్రభువా కుమారుడు కాదా, కుమారుడు స్వతంత్రం లేదా, కుమారుడు ఏదైనా చెయ్యొచ్చు కదా, కానీ కుమారుడు కట్టుబడ్డాడు. దేనికో తెలుసా, దేవుని మాట కట్టుబడ్డాడు. అందుచేత మన జీవితంలో కూడా మనము ఈ దేహంలో నివసించినప్పుడు అన్నీ చేయదగినవి కాదు, అన్నీ చేయదగినవి మాత్రం కొన్ని మాత్రమే ఉన్నాయి. చేయకూడదని చేసినప్పుడు దేవుడు వచ్చేసి మన గొంతే పట్టుకోడు. నీ ఇష్టపూర్వకం చేసినప్పుడు చెయ్యి, కానీ వాని వాని చొప్పున ఏది చేస్తున్నా సరే నీ క్రియల చొప్పున దేవుని న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయాధిపతి అయిన దేవుడు పక్షపాతం లేకుండా చేసిన క్రియలను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. మేలు చేసిన వాడు దానికి తగిన ఫలాన్ని తప్పకుండా అనుభవిస్తాడు. అక్కడ మేలు చేసిన వాడికి గొప్ప ఫలం ఉంది, కీడు చేసిన వాడికి కీడుకు తగిన ఫలం ఉంది. దేనికి తగిన ఫలాన్ని వారికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటే ఈ మాట ముందు చెప్పాం, తగ్గకపోతే రేపు వద్దు ఏమంటాం, బైబిల్ ఈ మాట రాయలేదే ప్రభు, రాసినట్టు ముందు జాగ్రత్త పడేవాళ్ళమే అంటాం కదా.
ఎక్కడైనా మనకు కొంచెం అలవాటు ఉంది. అలాంటి వాటి అవకాశం లేకుండా జీవితంలో ఖచ్చితంగా ప్రభు ఏది చెప్పారో అది జరుగుతున్నది. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉన్నది. ప్రభు రాకడ చాలా సమీపంగా కనుక ప్రతి దాంట్లో కూడా మనము దేవుని వాక్యమును గైకొని మేలు చేయటం ఎందు ఎక్కడ విసగకూడదు. జీవితాలను పరిశుద్ధతలో నిలబెట్టాలి. పరిశుద్ధతలో నుంచి నిలబెట్టడం అంటే చాలా కష్టం. ఈ లోకంలో నీళ్ళులాగా పారి వెళ్ళిపోతుంది, కాలువల్లాగా పారి వెళ్ళిపోతుంది. అపరిశుద్ధత, పాపము, చెడుతనము, విగ్రహారాధన, నానా రకాలైనటువంటి కార్యాలు. ఒక ఆయన అండి, మద్యం ఏరులాగా పారుతుంటే తాకుండా ఎట్లా ఉంటాం? తాగితే తప్పే ఉంది. జీవితాలలో లోకంలో ఈ అప్రమాణికమైన ప్రపంచంలో, ప్రమాణాలు లేని ప్రపంచంలో, తీర్మానం లేని ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. కానీ మనం తీర్మానం కలిగిన ప్రజలం, మనం శుద్ధి చేయబడిన ప్రజలం, మనం మారుమనసు పొందిన ప్రజలం. చేయకూడదు లేదో నీ మనస్సాక్షి నేను గద్దేస్తుంది, తప్పకుండా గద్దేస్తుంది. కానీ మనస్సాక్షికి చంపివేసి, మనస్సాక్షి విరోధంగా మనస్సాక్షిని చంపివేసి అప్రామాణికమైన విషయాల్లో మనం పాలు పొందినట్లయితే తప్పకుండా దేవునికి ఏం అప్పచెప్పాలి చెప్పండి? లెక్క అప్పచెప్పాలి. అవునా? దేవునికి తప్పకుండా లెక్క అప్పగించాలి. ఒకవేళ స్త్రీ అయి ఉండొచ్చు, పురుషుడై ఉండొచ్చు, యవనస్తులై ఉండొచ్చు, ఎవరైనా అయితే అయి ఉండొచ్చు, దేవుని సన్నిధిలో దేవునికి లెక్క అప్పగించవలసిన బాధ్యత ఆయన రక్తము చేత విమోచించబడిన ప్రజలైన మనందరికీ ఉన్నది. అందుకనే పలుమార్లు బలారాధన దగ్గర కానీ దేవుని ఉపదేశంలో కానీ పలుమార్లు చెప్తున్న మాట ఏంటంటే, అవిధేయతగా, అక్రమముగా, అన్యాయంగా, దోషపూరితమైన దానికోసం చేతులు చాపొద్దు. అప్రమాణికమైన విషయాల్లో ప్రమాణాన్ని విడిచిపెట్టద్దు. ఈ ప్రమాణాన్ని గట్టిగా పట్టుకోండి. ఈ ప్రమాణాన్ని గట్టిగా పట్టుకొని జీవితాన్ని పరిశుద్ధతలో నిలబెట్టుకోండి. దేవుడిని నిలబెట్టుకోవాలి, పరిశుద్ధతలో నిలబెట్టుకోండి. పాపం కోసం పరిగెత్తుతాయి. కొన్నిసార్లు మన జీవితంలో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క కార్యం చేస్తుంది కనుక దేని ఇష్టం వచ్చినట్టుగా ఆ అవయాన్ని మనం వదిలివేస్తే పాపానికి మాత్రమే కాదు, శాపానికి మాత్రమే కాదు, తీర్పు దినాన ఎవరు తప్పించలేని కఠినమైన ఘోరమైన శిక్ష కాచుగా ఉన్నదని బైబిల్ చెబుతుంది. అందుకని మన మట్టికి మనం, మీ మట్టుకు మీరు వ్యక్తిగతంగా మీ వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ అనుభవాన్ని అనుభవిస్తున్న సమయంలో నీ వ్యక్తిగత జీవితము ఏ ప్రలోభానికి లోనవుతాయి, దేనికి లోనవుతాయి, దేనికి దాసత్వాన్ని వహిస్తున్నావు, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అదే చెప్తున్న దేవుని వాక్యం, తీర్పు దేవుని ఎంట కాచుకున్నది. ప్రభు రాకడ సమయం వచ్చేసింది. జలప్రళయ దినాల్లో జనులందరూ ఏం చేశారు? తిన్నారు, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు చేసిన భీభత్సాలు రకరకాలైన భీభత్సాలు. ఒకసారి కేక వేస్తాడు నోహో, కేక వేయటం మాత్రమే కాదు, దేవుని ఆత్మ ఆత్మరూపంలో వెళ్ళి ప్రజలను దర్శించింది, ప్రజలతో మాట్లాడింది, దేవుని ప్రేమ ప్రవాహం నడుస్తూనే ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు భూలోకంలో దేవుని ప్రేమ ప్రవాహం నడుస్తూనే ఉంది. ఆ ప్రేమ వెళ్ళి మనుషుల హృదయాలను తట్టింది, వీపును తట్టింది, మనిషి జీవితాలను తట్టింది. మీకోసం ఓడ సిద్ధం చేయబడింది. ఆ రక్షణ ఓడలో ప్రవేశించని మనుషుల హృదయాలను తట్టింది. భక్తుల మాట గైకం లేకపోయారు, దేవుని మాట కూడా, దేవుని మాట కూడా గైకం లేకపోయారు. కానీ ఎప్పుడు మెళుకు వచ్చింది అడిగి జలప్రళయం గొంతుల దగ్గరకు వచ్చినప్పుడు, మునిగిపోతున్నప్పుడు, పిలిచినప్పుడు, చేతులు చాచినప్పుడు లోపడలేదు. ముద్దు పెట్టుకుని సంక నెక్కించకుండా రండి,
మీ జీవితాన్ని మోస్తాను, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు పిల్లలని దేవుడు ఎంత పిలిచినా సరే వినకపోయారు. ఎవరి చెడుతనం చేత వారు వారి ఇష్టానుసారంగా జీవించారు, ఎవరి చెడుతనం చెప్పిన వారు జీవితాన్ని కొనసాగించారు. చరిత్ర పుటల్లో తిరగవేస్తే అంతటి భయంకరమైనటువంటి ప్రమాదం ఇంకెక్కడ ఎప్పుడు లేదు అసలు. కానీ లోబడనొల్లని ప్రజలకు శ్రమ. లోబడితే తప్పకుండా ఓడలో ఉండేవాళ్ళు, ఓడలో ఉంటే తప్పకుండా భూమిని స్వతంత్రించుకునేవాళ్ళు. భూమిని స్వతంత్రించుకున్నవాడు ఇంకా ఏం స్వతంత్రించుకుంటాడు? పరలోకమును స్వతంత్రించుకునేవాడు. ఒక్క విజేత ఎన్ని శాపాలకు గురి చేసిందో మనుషుడిని చూడండి, ఆలోచించండి. అందుకని లేఖనం చెప్పే సత్యం త్వరగా రాబోతున్నాను. ఎవరు ఏసు అంటున్నాడు, త్వరగా రాబోతున్నాను. దేహముతో మంచి క్రియలు చేస్తే మంచి ఫలం ఇవ్వడానికి, ఈ దేహముతో చెడు జరిగిస్తే చెడు క్రియలు. ఇప్పుడు అంటారు మీరందరూ ప్రేమ గలవాడన్నారండి, ఇంత మాత్రం సాయం చేయలేడా, ఇంత మాత్రం జీవితాన్ని అదుపులో ఉంచుకోలేమా, మన ఇష్టానుసారంగా వాడుకోవడానికి మన చేతిలో ఉన్న బంత ఈ జీవితము, ఈ జీవితాన్ని మనం తెచ్చామా, ఈ జీవితాన్ని మనం తెచ్చామా, ఈ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామా, ఆయన దయాపూర్వక సంకల్పం చెప్పిన ఈ జీవితాన్ని కొనసాగించడానికి పర్మిషన్ ఇచ్చాడు, ఆయన దయ చొప్పున ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాం మనం, ఆయన కృప చొప్పున ఆయన ప్రేమ చొప్పున ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అందుచేత ఏ దుష్టత్వం లేకుండా ఏ చెడు లేకుండా ఈ దేహంలో ఉన్నంతసేపు దేవుని ఎందలి భయము భక్తి కలిగి జీవిస్తామనే తీర్మానం చేసుకుంటే ఎంతో మంచిది. తీర్మానానికి వేగిపోకూడదు. అయితే ఇప్పటికే మేము పరిశుద్ధంగా జీవిస్తున్నామనే వారు లేకపోలేదు. చాలామంది ఉంటారు పరిశుద్ధంగా జీవించేవాళ్ళు, ఇప్పటికైనా పరిశుద్ధంలో జీవించేవాళ్ళు. ఇంకా దేవుడు చెయ్యంతిస్తున్నాడు, అతి పరిశుద్ధమైన దానిలోకి అడుగు పెట్టండి. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించే వాళ్ళు ఏం చేయాలి? ఇంకా అతి పరిశుద్ధమైన దానిలోకి అడుగు పెట్టండి. మహిమలో నుంచి అధిక మహిమలోకి రండి, అధిక మహిమలోకి రండి. కానీ తీర్పు తప్పదు, క్రియలు చెప్పు. ఏదో ప్రతిరోజు బిక్కుబిక్కుమంటే భయంలో జీవించాలని కాదు లేఖనం చెప్పేది. ఒకసారి ఈ జీవితానికి తర్ఫీదు ఇచ్చిన తర్వాత ఈ జీవితం ఏం చేస్తుందో తెలుసా? అదే మార్గంలో నడుస్తుంది. ఇక్కడ ఒక మనసు కాదు, రెండు మనసులు ఉంటాయి. రెండు మనసులు ఉంటే చాలా ప్రమాదం. దావీదు గారు మందసం తెప్పించాడు తెలుసుగా మీకు. దేని మీద తెప్పించాడు? ఎద్దులు పాడావులు అన్నాడు. మందసం తెప్పించాడు. మందసం తెప్పిస్తే అబ్బో ఎంత గొప్ప కార్యం చేశాను నేను, మందసం వస్తుంది, మందసం వచ్చేస్తుంది, ఎంతకాలంగా మందసం శత్రువుల చేతిలో ఉంది అని సంతోషపడ్డాడు. కానీ ఎద్దు ఇడిలాగింది. ఆ ఎద్దు ఎన్ని పచ్చగడ్డి కాసిపడి ఎద్దులు మందసాన్ని ఎట్లా లాగుతాయి? అందుకే అన్నాడు మందసం అనేది దైవ ప్రమాణం, దేవుని సన్నిధి మందసంలో ఉన్నది. మందసంలో ఉన్నది కనుక మందసమును మోసేవాళ్ళు ఎలాంటి వారై ఉండాలో తెలుసా? పరిశుద్ధమైన యాజకులు మాత్రమే మందసాన్ని మోయాలి. ఏది చేసినా పక్కన సలహాదారులు ఉంటారు మనకు. ఏమని ఉజ్జయా అన్నాడు, రాజా నేనున్నాను, నా కండలు చూడు, నా బలము చూడు, నా ఆలోచన చూడు అన్నాడు. చివరికి విజయ బండి పట్టుకున్నాడు. ఏమైపోయాడు? చెడుకు చెయ్యందిస్తే నువ్వు కూడా చెడిపోతావు. చెడుని ప్రేమించి చెడుతో సహవాసం చేస్తే ఎన్నడూ నీవు దేవుని సంతోషపెట్టలేవు.
ఇక మీదట ఈ కోసం ఏముంది తీర్పు కాచుకొని అన్నది. అందుకనే నా జీవితము నా ఇష్టం అంతా రాసుకోండి బోర్డు. నా జీవితం కాదు ప్రభువా, నీ జీవితం. ఈ జీవితాన్ని నీ ఇష్టం కొరకు నీ చిత్తం కోసం నడిపిస్తాను. నీ లేఖనంలో ఏం రాయబడిందో లేఖన ప్రకారమే నా జీవితాన్ని నడిపించుకుంటాను. లేఖనాన్ని కుడికి కానీ ఎడమకు కానీ నేను తిరగను. ఈ ప్రమాణం మన జీవితంలో లేకపోతే ఒకరోజున క్రీస్తు యొక్క న్యాయపీఠం దగ్గర మనం నిలబడాల్సి వస్తుంది. తప్పకుండా నిలబడతాం. ఆ రోజున తేలిపోతాం. తేలిపోతే ఆ విష పరిమాణాలు మనకు తెలుసు కదా, దాని గురించి ఎక్కువ ధ్యానించాల్సిన అవసరం లేదు. తేలిపోతే ఏముంది? అందుకని జీవితాన్ని యేసుతో నడవటానికి ఏ అవయాలు యేసు కొరకు జీవితంలో ఏది చేసినా సరే యేసు కొరకు జీవించే జీవితాలుగా దేవుని ఆలయముగా జీవితాలను మార్చుకొని దేవుని చేతికి అప్పగిస్తే ఆయనే మనని తెలుసుకొని వెళ్తాడు, తోడుకొని వెళ్తాడు. ఒకటి కొరింది 3 చదువమ్మా. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల ఆ పునాది మీద కట్టాలి. మనిషి జీవితం సంఘ నిర్మాణం దేని మీద కట్టాలి? సరైన పునాది. ఆ పునాది ఏంటి? క్రీస్తు యేసునే. ఆ బండ మీద కట్టండి. దీనిలో నటనా జీవితం లేదు. నీ ఇష్టం. బండ మీద కడతావో మట్టి మీద కడతావో ఇసుక మీద కడతావో నీ ఇష్టం. కానీ పరలోకం నుంచి వచ్చిన దేవుని ఆజ్ఞ ఏమిటంటే దీన్ని ఎక్కడ కట్టమన్నాడు? క్రీస్తుని బండ మీద కట్టండి. తేలిగ్గా ఉండే మార్గాలు, మనుషులు చూపించే మార్గాలు, లోకం చూపించే మార్గాలు, చాలా మార్గాలు ఉన్నాయి. అవన్నీ కేవలం వేషధారణ. అవన్నీ కేవలం వేషధారణ మార్గాలు. ఒకటే ఒకటి తిన్నని మార్గం, ఒకటే ఒకటి సరైన స్థలం. కొత్త నిబంధన సంఘాన్ని కట్టాలంటే ఇసుక మీద కట్టడానికి వీల్లేదు, మట్టి మీద కట్టడానికి వీల్లేదు, రాతి మీద కట్టడానికి వీల్లేదు. క్రీస్తునే. జ్ఞానం పెరిగింది ఈనాడు ప్రజలకి. టెక్నాలజీ పెరిగింది. జ్ఞానం పెరిగినా టెక్నాలజీ పెరిగినా ఏది పెరిగినా ఆయన వేసిన పునాది నిన్న నేడు త్రికాలాల్లో కూడా ఏకరీతిగా ఉంది. ఆ పునాది మీద తప్ప బండ మీద తప్ప ఎవడి ఇల్లు కడితే ఏ ఇల్లు కూడా నిలవదు అన్నాడు. ఇక్కడ వాని వాని పని పరీక్షించబడుతుంది. అగ్నియే పరీక్షిస్తుంది. ఏం పరీక్షిస్తుందండి? వాణి వాణి పని అగ్నియే పరిస్థిస్తుంది. మన మీద ఉన్న వస్తువు వెలగించి కొనుక్కున్న తర్వాత దాన్ని ఎట్టా ఉందని చూస్తామా? నీకు తెలకపోతే మంచి కంసాల బొత్తులు ఎవరు లేరు కదా, మంచి బొత్తుని తీసుకెళ్ళి డబ్బు చాలా చెల్లించానండి, అసలు నిజమైన గోల్డేనా ఇది, రోల్డ్ గోల్డా, ఎదుక్కోరా మీరు. ఇంత వెల చెల్లించిన యేసుక్రీస్తు ప్రభు తను ఓరక తెచ్చుకెళ్ళి పరలోకంలో కూర్చొని పెట్టుకుంటాడా? కూర్చోబెట్టుకోడు. ఇంత చేసిన ప్రభు వాని వాని పని అగ్నియే పరీక్షించను. సంఘము కూడా ఎక్కడికి వెళ్ళాలంట? అగ్నిలో నుంచి దాటి వెళ్ళాల్సిందే. పొట్టు గడ్డి కొయ్యకాలు వీటితో కడితే అగ్ని ఆమడ దూరంగా ఉండగానే కాల్చేస్తుంది. బంగారము వెండి వెలగల రాళ్ళు. కానీ బంగారము వెండి వెలగల రాళ్ళు పట్టుకెళ్ళి అగ్నిలో పడేయండి. అగ్నిలో పడవేసినప్పుడు దానిలో ఉన్న మాలిన్యం ఏమవుతుంది? పోతుంది. అది శుద్ధ సువర్ణం అవుతుందని లేఖనం చెబుతుంది. అలలోయా. అందుకని కొన్నిసార్లు సంఘాన్ని దేవుడు ఎక్కడ నడిపిస్తాడో తెలుసా? అగ్ని జ్వాలల మధ్యలోకి నడిపిస్తాడు. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని ఎక్కడ నడిపిస్తాడో తెలుసా? అగ్ని జ్వాలల మధ్యలోకి నడిపిస్తాడు. నిజమైన యేసు చెప్పినట్టుగా
యేసు బోధించినట్టుగా కడితే జీవితము కానీ సంఘము కానీ జ్వాలల్లోకి వెళ్ళినా అగ్ని జ్వాలల్లోకి వెళ్ళినా అది కాలిపోదు. ఆ పని నిలిచి ఉంటుంది. అందుకని సులువైన మార్గం ఎక్కడుంది? పరలోకానికి వెళ్ళడానికి తేలికైన మార్గం ఇంకెక్కడుంది? అంతా తేలిక చేశాడు. తేలిక కదా, అతను ప్రాణం పెట్టి అన్నీ మనకి పట్టుకొచ్చి మా ఇంటి ముందు పడేశాడు. అందుకని జీవితంలో నడవలసిన విధానంగా, సంఘంలో కట్టవలసిన విధానంగా కడితే యుగాల్లో తరాల్లో కూడా మార్పు లేని సంఘం అవుతుంది. యుగాల్లో తరాల్లో కూడా నిలిచి ఉండే సంఘంగా, నిలిచి ఉండే విశ్వాసంగా మనం ఉండాలి. దేవుని వాక్యమును వినేటప్పుడు ఇది మనుషుల వాక్యం కాదు, ఇది దేవుని వాక్యం అని రూఢిగా తెలుసుకొని దేవుని వాక్య ప్రకారం దాన్ని విని దాని ప్రకారం జీవిస్తే జీవితంలో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు, ఏ తోకం లేదు, ఏ శిక్షావిధి లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళెట్ట చేశారు వాళ్ళు పెళ్ళి, వీళ్ళెట్ట చేరి వీళ్ళు పెళ్ళి, వాళ్ళెట్ట చేశారా వాళ్ళు పని ఎట్ట చేస్తున్నారు? లోకాన్ని మాదిరిగా తీసుకోవద్దు. మన శత్రువు ఎవరో తెలుసా? లోకము మన శత్రువు అన్నారు యేసు ప్రభు. ఇదిగో లోకాధికారి వస్తున్నాడు. లోకం మన శత్రువు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబడంభం. అందుకని ఈ దేహంలో ఉన్నంత కాలము మనం దేవునికి ఇష్టలుగా జీవిస్తామని ఒక తీర్మానం చేసుకుని మనం ముందుకు వెళితే దేవుని పరిశుద్ధాత్మ నీకు చేయిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు నడవలేని చోటికి నేను తీసుకుని వెళ్తాడు, నీవు ఎక్కలేని ఎత్తైన స్థలాలకి తీసుకుని వెళ్తాడు, నీవు ఏదలేనిది ఏదైతే ఉంటే దానిలో నుంచి మధ్యలో నుంచి తీసుకుని వెళ్ళతాడు. శక్తివంతుడైన దేవుడు పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ జీవితం నీది కాదు, నాది కాదు. ఈ దేహం దేవుని వల్ల అనుగ్రహించబడింది. ఇది పాపపు ఇష్టమైనది. సాతాను దీని మీద అధికారం వహించి నాది నాది అని ఏలుబడి చేద్దామని జీవితంలోకి వస్తే నిజంగా నిరాధారంగా జీవితాన్ని వాడికి అప్పగించేశాం. ఈ జీవితాన్ని అతాకుతలం చేసి ఈ జీవితంలో ప్రతికూల పరిస్థితులు సృష్టించి దేవుని మందిరంగా ఉండవలసిన ఈ జీవితాన్ని దయ్యాల కుహరంగా చేసి నీ జీవితాన్ని తో ఎన్నో సంవత్సరాలు ఆటాడుకున్నాడు. నీ జీవితాన్ని ఎన్నోసార్లు తన ప్రభావాన్ని కనపరిచి, నీ జీవితాన్ని ఎన్నోసార్లు తన ప్రభావాన్ని కనపరిచాడు. నిషిద్ధమైన వాడితో హేయమైన వాడితో ఈ జీవితాన్ని నింపేశాడు. అయితే కరుణించేవాడు వచ్చి కరుణించాడు. జాలిపడేవాడు వచ్చి యేసుని లోకానికి పంపించాడు. లోకానికి పంపించి మనం చేసిన పాపాలు, దోషాలు, అపరాధాలన్నీ కూడా క్రీస్తు మీద మోపి మీరు పాపం చేశారు, పాపం వల్ల మీరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, మనిషి కుమారుడు మనుషులను రక్షించడానికి వచ్చాడు, మనుషుల పక్షాన్ని శిక్ష విధించబట్టడానికి, మనుషుల పక్షాన్ని తీర్పు తీర్చడానికి వచ్చాడు, మీరు తీర్పులోకి వెళ్లకుండా మీరు చేసిన క్రియలను బట్టి, మీరు చేసిన అపరాధమును బట్టి, మీరు చేసిన దోషములను బట్టి తీర్పులోకి వెళ్లకుండా నా ప్రజలందరి యొక్క భారాన్ని నేను భరించి నేను తీర్పులోకి వెళ్ళి నా ప్రజల కోసం చనిపోతానని ప్రభువైన యేసుక్రీస్తు తీర్మానం చేసిన వాడై మనందరి కోసం ఒకరోజున సిలువ మీద మరణించి తన పవిత్ర రక్తాన్ని తన హృదయధారాలు కుమ్మరించి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన వచ్చి నిన్ను విమోచించాడు. కొన్నిసార్లు మోసము, అన్యాయము, అక్రమము, అవిధేయత న్యాయమైన ఫలం పొందుతాయి, న్యాయమైన ఫలం పొందుతాయి. అందుకని ఈ జీవితాన్ని ఒక్కసారి పునఃపరిశీలన చేసుకుని ప్రభువా, ఇక మీదట నా జీవితాన్ని నీ చేతికి అప్పగించాను. కొన్ని లోపాలు లేకపోలేదు, చూపులో దోషం ఉంది,
నడకలో దోషం ఉంది, హృదయ ఆలోచనలో దోషం ఉన్నది, నా తలంపుల్లో దోషంతో నిండిపోయిన తలంపులు, నా మనసు నిండా తలంపులు ఉన్నాయి. అవి దేవుని వల్ల కలిగిన కాదు, దోషపూరితమైన తలంపులు నా మనసులో ఉన్నాయి. ప్రభువా, ఇంతవరకు ఆ మార్గంలో నడిచాను, ఈ రాత్రి నీ వాక్యం విన్నాను. ప్రభువా, తీర్పులోనికి నేను రాకుండా శిక్షా విధుల నుంచి తప్పించి నీ న్యాయస్థానంలో ఒప్పుకొని విడిచిపెడుతున్న నా జీవితాన్ని శుభప్రదమైన నిరీక్షణకు ముందుకు నడిపించు దేవా, క్షమించు దేవా. వెండి బంగారము వెలగల రాళ్ళు అగ్నిలోకి వెళ్ళినప్పుడు ఎలా శుద్ధి అయినయో, నేను శుద్ధి చేయబడి నీకోసం నిలిచే జీవితాలుగా మా అందరి జీవితాలను దీవించండి. ఈ క్రమం ప్రకారం నడిచి మా జీవితం అంతా నీ చేతికి అప్పగించి నీకోసం జీవించే జీవితంగా చేయండి. మా ప్రార్థన ఆలకించి మాకు సాయం చేయండి. యేసునామడుతున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. పాప పేరు లాసియా అండి. తను 9వ తరగతి చదువుతూ ఉంది. అయితే ఈ పాపకి కడుపులో ఒక గడ్డ అండి. అది గడ్డని కూడా మొదట తెలియలేదు. చాలా సివియర్గా మరి హెల్త్ ప్రాబ్లం అంటే కడుపులో నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్లో డాక్టర్స్ని కన్సల్ట్ చేసినప్పుడు వారు ఏమని చెప్పారంటే అది 24 గంటల కడుపులో నొప్పి, దానికి తప్పకుండా ఆపరేషన్ చేయాల్సిందే. ఆ మాట చెప్పిన తర్వాత స్కాన్ చేశారండి. స్కాన్ చేసినప్పుడు దానిలో వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఇంత చిన్న వయసులో గర్భసంచి పక్కన కొంచెం గడ్డ అండి, పెద్ద గడ్డే. సుమారుగా వారు చెప్తున్నది ఏంటంటే ఒక పండు సైజులో, అంటే కమలా పండు అని అంటున్నారు, అంతటి గడ్డ ఉంది. ఇది ఈ వయసులో వచ్చేటటువంటిది కాదమ్మా. ఇంకొకటి ఏంటంటే ఇది కనుక ఒకవేళ పెద్దవాళ్ళకైతే ఇమీడియట్గా ఆపరేషన్ చేసేసేవాళ్ళం, కానీ ఇంత చిన్న వయసులో అది అని చెప్పి కొంత సందేహాన్ని వెలిబుచ్చారు. ఆర్థిక పరిస్థితులు చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు, కానీ తను ఎక్కడా కూడా ఆ నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. కానీ వెంటనే సేవకులకి తెలియచేశారు, ప్రేయర్ టవర్ వారికి తెలియచేశారు. అంతేకాదు ఈ పాప విషయం సండే స్కూల్ టీచర్స్ కూడా చాలా భారంగా తీసుకున్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే సండే స్కూల్ టీచర్స్ ప్రత్యేకంగా కొంతమందికి ఫోన్లు చేసి మా సండే స్కూల్లో ఒక పాప ఈ పరిస్థితిలో ఉంది, ప్రత్యేకంగా మీ పర్సనల్ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ కూడా అడగడం జరిగిందండి. మరి సంఘం అందరం ప్రార్థన చేసినప్పుడు అటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఈ పాప జీవితంలో జరిగిందన్నమాట. ప్రభువా, ఇదిగో నీ హస్తాలకు అప్పగిస్తున్న బిడ్డని మరి అని చెప్పి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం కూడా జరిగిందండి. డాక్టర్స్ మళ్ళీ స్కానింగ్ చేయించారు ఆపరేషన్కి వెళ్ళే ముందు. మళ్ళీ రిపోర్ట్స్ అన్నీ మొదలకి రావాలి, మీరు చేయించారు కరెక్టే, కానీ ఆపరేషన్కు ముందు అన్ని టెస్టులు చేస్తారు కదండి, చేశారు. చేసి అసలు దేవుని అద్భుతం, ఎంతటి అద్భుతం అంటే గత రిపోర్ట్కి ఈ రిపోర్ట్కి చాలా తేడా వచ్చిందమ్మా. ఆ గడ్డ సైజులో తగ్గిపోయింది. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎలా జరిగిందో మాకైతే తెలియదు, కానీ నార్మల్ స్టేజ్కి వచ్చేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఆపరేషన్ ఆపేద్దాము, మరి ఇంత తగ్గింది కాబట్టి ఇక ముందు అది కూడా తగ్గిపోతుంది అని చెప్పి డాక్టర్ సెలవు ఇచ్చారండి. ఇంత కార్యం చేసినటువంటి దేవునికి సమస్తమైన మహిమ కలుగునుగాక. కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? నిరాశ నిస్పృహలతో నలిగిపోతున్నారా? తీరని వ్యాధుల చేత బాధింపబడుతున్నారా? మీ పిల్లల భవిష్యత్ గురించి చింతిస్తున్నారా? అయితే రండి, మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారము 3 ఆరాధనలు జరుగుతున్నవి. ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 6:45 మొదటి, తెలుగు ఆరాధన ప్రతి ఆదివారం ఉదయము 8:30 రెండవ, తెలుగు ఆరాధన ప్రతి ఆదివారము సాయంత్రము 6 జరుగుతున్నవి. ఈ ఆరాధనలకు మీ కుటుంబాలతో రండి, స్నేహితులను ఆహ్వానించండి. అభిషక్తులైన దైవజనులు ఆధ్యాత్మిక వర్తమానములు అందించి మీ సమస్యల నుండి విడుదల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, 100 రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ,